మాట్లాడినాడు అందరిలాగా ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. ఈయన్ని కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేవైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, దానికి ఎందుకు అంత పొగుడుతున్నారు? మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మొగబిడ్డ పుట్టినట్టున్నది. చూశాను, గర్వంగా ఉందిరా. ఒక్కడిని కూడా వదలదు. శ్రీనివాసం మీరే కదా? అవును సార్, మీరే కదా నన్ను రమ్మంది. ఎందుకు రమ్మన్నారో ఒకసారి కనుక్కొని చెప్తే నేను వెళ్తా. శ్రీనివాసన్, మీకు ఒక పని చెప్పాను, అక్కడేం డిస్కషన్? సారీ సార్. సార్ సార్ చొక్కా మార్చేసినంత మాత్రాన అన్ని మర్చిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏడుస్తూ కూర్చోవాలి. నీలో నువ్వే కొనుక్కున్నా, మరి ఇంకేం చేయను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఫోక్ సాంగ్ అడిగితే నేను సాడ్ సాంగ్ వేస్తున్నాను. ఫ్లోలో విజిల్ కూడా రావట్లేదు తెలుసా, ఉట్టి గాలి వస్తోంది. అప్పుడు నా లైఫ్లో అన్నీ ఉండేవి, వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోయా. నాకేమీ లేకుండా చేశావు. ఇటు చూడు, నా మొహం చూడు. స్టేషన్ దాకా వచ్చావు, మైక్ సెట్ చేసి వచ్చాను. ఒక్కసారి ఒక్కసారైనా తలెత్తి చూసావా నన్ను? చూసా. డార్క్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, మీదకు డెనిమ్ షర్ట్, హెయిర్ లూజ్గా వదిలేసావు. చేతికి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటావే క్యూట్గా, అది మాత్రం మిస్సింగ్. ఇవన్నీ చూసావా? ఎలా? పోలీసు అడుగుళ్ళు వెనకాల కూడా ఉంటాయి సార్. మేడంకి ఇవ్వా. ఇది నాకోసం తప్పించావా? నాకు బ్లాక్ కాఫీ ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా? నీకు విషయం తెలుసా? ట్రైనింగ్లో విజిల్ సౌండ్ విన్నా, చెట్టు పైన కోయిలు కూస్తున్నా, అంతెందుకు? ఇంట్లో కుక్కర్ సౌండ్ విన్నా సరే నువ్వు గుర్తొచ్చేదానివే. నిన్న ఎలా మర్చిపోతానా? నిజమా? ఒట్టు. అవును, ఆ రోజు చివరిగా కలిసినప్పుడు తర్వాత చెప్తా అన్నావు కదా, చెప్పు. అది నీకు ఇంకా గుర్తుందా? 2 సంవత్సరాల తర్వాత కూడా? 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు ఈ రోజుతో. ఎలా? అది సరే, ఇప్పుడైనా చెప్పు. అది రేడియోలో 2 ముక్కల్లో చెప్పాల్సినవి 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఆ 2 ముక్కలు కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. హే, ఇప్పటి వరకు ఎవరెవరి కోసమో సాంగ్స్ వేశాను, ఇప్పుడు ఈ విజిల్ మహాలక్ష్మి కోసం ఒక సాంగ్ వేసుకోనా? ఈ డిఎస్పీ కోసం ఓ డిఎస్పీ సాంగ్. ఓకే బాయ్. రహీమ్ సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. మన డీన్ రాబర్ట్ సార్ని కలవాలి. రాబర్ట్ సారా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఏంటి సార్ మీరు అనేది? అవును సార్, ఆయన యాక్సిడెంట్ జరిగి చనిపోయారు.
గ్లాస్ నీళ్లు తాగి నిజం మింగేయాలనుకోకండి. ఈ హాస్పిటల్ యాక్సిడెంట్ అంటే ఏంటో నాకు తెలుసు. చెప్తున్నప్పుడే అబద్ధం తెలిసిందిగా, మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీలా డాక్టర్ కోట్ విప్పేసి కాకి చొక్క వేసుకుని వచ్చే ధైర్యం మాకు లేదు సార్. నాకు ఫ్యామిలీ ఉంది. నా పేరు గురు. పిల్లోడి కొంచెం బుద్ధి చెప్పి పెంచబడలే, తప్పు మీద తప్పు చేస్తా ఉన్నాడు. ఆ రోజు వాడి పానం పోవాల్సిందే. జస్ట్ మిస్ ఇంకో తూరి నా దారి గడ్డొచ్చినాడు. ఆడి తల నరికి తుంగభద్ర నదిలో ఇసిరేసి పోతా ఉంటా. నువ్వే నా గురువు అంటే నేనే నిన్ను కలవాలనుకున్నాను. నీకు విషయం తెలుసా? వాడు డాక్టర్ చదవాలని వాళ్ళ నాన్న ఆశపడ్డారు, వాడు పోలీస్ అవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ రోజు నువ్వు వాడిని కొట్టినప్పుడు వాడు వేసుకున్న డ్రెస్ వేరు, చదివిన చదువు వేరు. ఇప్పుడు వాడు చదివొచ్చిన చదువు వేరు, వేసుకున్న డ్రెస్ వేరు. తప్పెవడు చేసినా వాడి మోకాళ్ళు విరగ్గొట్టమని చెప్పాను. వాడికి సత్యాన్ని పేరెందుకు పెట్టామో తెలుసా? వాడెప్పుడు సత్యం వైపే నిలబడాలని. ఒకే ఒక్క కేసు ఓపెన్ చేశాడు, అంతలోనే నాతో మాట్లాడడానికి మార్కెట్ దాకా వచ్చావు. తుపాకీ నుంచి బుల్లెట్ బయటకొస్తే దాన్నెవ్వరూ ఆపలేరు. మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో జాగ్రత్తగా ఉండు. ఆ బ్యాగ్ ఇవ్వు, తప్పుకోవయ్యా. ఇదంతా ఈరవణిత కేటగిరీ సినిమాలో విజయశాంతి ఉండలా అట్టని టైప్ బిడ్డ సౌ కల్లారా చూడాలి కదా పాపం బతకని. వేస్ట్ ఫ్యాక్స్ పేపర్ బొక్క. దేవరాజ్ సార్. ఏంటది? ఏం లేదు సార్, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. ఎప్పుడు వచ్చావే? ఎవరైనా వచ్చి మీ జోన్లో దాక్కున్నారని అన్ని స్టేట్ల నుంచి అడుగుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు సార్? తీయండి. అది వేస్ట్ సార్. తీయమని చెప్పాను. క్రిమినల్స్ ఫైల్స్ రికార్డ్స్ బయటికి తీయండి. అవన్నీ వేస్ట్ అని పడేశాను సార్. ఫైల్స్ పడేశారా సార్? నేను ఫైల్ చేశాను సార్. అబే ఓ కొనే తో. ఎవడో ఒకడు మేత అయ్యకుండా ఇక్కడి నిప్పావరాలుండో. సెల్ ఫోన్స్ వల్ల మన పని తీసి ఎందుకు చూసావా? ఒకే ప్లేస్ నుంచి వేరే స్టేట్స్కి ఇన్ని ఫోన్స్ వెళ్ళినాయి అని కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడి నుంచే యూనిఫామ్ వేసుకున్న ఒక్కరోజు కూడా సరిగ్గా పనిచేయలేదు కదా, అంత కలిపి ఈరోజు చేద్దు కానీ. ఏంటి నేను ఫోర్సా? ఏంటి సార్, ఆపండి సార్, కనపడిపోతాం. కనపడాలనే కనపడ్డానుక.
చేస్తున్నారు సార్ వెపన్స్ తో మనం షూట్ చేద్దాం వెపన్ యూజ్ చేయొద్దు నాకు అందరు ప్రాణాలతో కావాలి వెపన్స్ యూజ్ చేద్దా పాన్ ఇండియా సినిమా చూసుంటావు పాన్ ఇండియా రౌడీస్ని చూసావా సంబంధించిన స్టేషన్ ఇన్ఫార్మ్ చేయండి యావడి స్టేట్ గార్డ్ని ప్యాక్ చేసి పంపండి ఈ బిల్డింగ్ ఎవడి పేరు మీద ఉంది